हाय एव्रीवन वेलकम बैक टू चंदन लॉजिक्स मनम अक्टोबर 5th करंट अफेयर्स डील चेयबोतुन्नाम अंड एज वेल एज प्रैक्टिस क्वेश्चन्स एवैते उन्नायो सो प्रीवियस क्लासेस लो मनम डिस्कस चेसिन डिस्क्रिप्टिव सेशन కాన్సెప్ట్స్ పైననే మీకు జస్ట్ ఒక అంటే ఓవర్వ్యూ లాగా లైక్ ఈచ్ కాన్సెప్ట్ నుండి మీకు ఏ విధంగా క్వశ్చన్స్ అనేది రైజ్ చేస్తారు రైట్ అండ్ యాజ్ వెల్ అస్ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం కాబట్టి ద నెక్స్ట్ డే ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసినప్పుడు మీకు జస్ట్ రివిజన్ లాగా కూడా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ ప్రాక్టీస్ సెషన్ అనేది స్టార్ట్ చేసినాం అండ్ యాజ్ వెల్ అస్ ఈ ప్రాక్టీస్ సెషన్ తర్వాత నెక్స్ట్ విల్ మూవింగ్ టు డిస్క్రిప్టివ్ సెషన్ అంటే ఈ అక్టోబర్ 5th యొక్క కరెంట్ అఫైర్స్ని కూడా మనం ఈ క్లాస్లో కవర్ చేయబోతున్నాం దెన్ ఇఫ్ యూ హ్యావ్ నో ఐడియా ఒకవేళ మీకు ఇక్కడ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ గురించి కమెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేస్తున్నారు సో మీకు కరెంట్ అఫైర్స్ యొక్క సాఫ్ట్ కాపీ కానీ లైక్ పీడిఎఫ్స్ కానీ యాక్సెస్ కావాలి అంటే యూ కెన్ గో త్రూ టెలిగ్రామ్ ఛానల్ సో మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకసారి ఆ లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి సో మీకు ఇంకా ఏంటి అంటే లైక్ డైలీ బేసిస్ కరెంట్ అఫైర్స్ ఈ కాన్సెప్ట్స్ అయితే మనం క్లాసెస్లో డిస్కస్ చేస్తున్నాము సో ద సేమ్ కాన్సెప్ట్ మీకు ఏంటి అంటే ఇక్కడ పీడిఎఫ్స్గా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో యూటిలైజ్ ఇట్ ఇన్ అ వర్త్ఫుల్ మేనర్ సో ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాము విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ సో మనం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే యాక్చువల్గా రీసెంట్గా మనం అవార్డ్స్ గురించి ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం ఏంటి ఆ అవార్డ్ మనకి 2021 రైట్ లైవ్లీహుడ్ అవార్డ్ గురించి యాక్చువల్గా ఎప్పుడు కానీ అవార్డ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే సడన్ అవార్డ్ అనేది యాక్చువల్గా ఈ ఆర్గనైజేషన్కి ఇచ్చారు రైట్ అంటే ఇక్కడ అవార్డ్ నేమ్ కానీ ఆ ఆర్గనైజేషన్ నేమ్ అండ్ యాజ్ వెల్ అస్ యాక్చువల్గా ఆ ఆర్గనైజేషన్నే ఎందుకు సెలెక్ట్ చేశారు వాళ్ళు అంటే పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ దాని యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి ఒకవేళ ఆర్గనైజేషన్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ కంపెనీస్ సరే ఇవి ఏవి లేకుండా ఇండివిజువల్ అంటే పర్సన్స్కి కానీ ఇలాంటి ఏవైనా సర్టెన్ అవార్డ్స్ నాట్ ఓన్లీ ఈ అవార్డ్ గురించి కాకుండా ఎప్పుడు కానీ అవార్డ్స్ కాన్సెప్ట్ కవర్ చేస్తున్నప్పుడు మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఇవి ఈజీ క్లియర్ దెన్ ఇప్పుడు మనకు సంబంధించింది ఏంటి ఈ రైట్ టు లైవ్లీహుడ్ ఆఫ్ 2021 అనే అవార్డ్ని యాక్చువల్గా ఈ ఆర్గనైజేషన్కి రీసెంట్గా 2021లో ప్రజెంట్ చేశారు సో మనం ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గివ్ మీ ట్రీస్ అండ్ ట్రస్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే మనకి ఆప్షన్ బి ఎకాలజీ అండ్ న్యాచురల్ హిస్టరీ ఫౌండేషన్ నెక్స్ట్ సులభ్ ఇంటర్నేషనల్ లీగల్ ఇనిషియేటివ్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ సో కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ మీకు అట్లీస్ట్ మీకు షార్ట్ కట్ లైఫ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఢిల్లీ బేస్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్కి ఈ రైట్ లైవ్లీహుడ్ ఆఫ్ 2021 అవార్డ్ని ప్రజెంట్ చేశారు అట్లీస్ట్ మీకు లైఫ్ యొక్క ఫుల్ ఫామ్ తెలిసిన ఈ ఆన్సర్ని విత్ ఇన్ 1 సెకండ్ మీరు ఆన్సర్ చేయగలరు మనం ప్రీవియస్ క్లాస్లో ఈ లైఫ్ యొక్క ఫుల్ ఫామ్ కూడా చూసాము లైఫ్ అనే ఆర్గనైజేషన్కి రీసెంట్గా ఈ అవార్డ్ అనేది ప్రజెంట్ చేశారు నెక్స్ట్ మీకు ఏంటంటే ఇంపార్టెంట్ డేస్ సో ఎప్పుడు కానీ ఇంపార్టెంట్ డేస్ నుండి ఓన్లీ డైరెక్ట్ క్వశ్చన్ ఫార్మాట్లోనే క్వశ్చన్స్ అడుగుతారా లేదా ఇండైరెక్ట్గా కూడా అడుగుతారని డౌట్ మీకు రావచ్చు మనం ఇన్ని డేస్ డిస్కస్ చేసిన క్లాసెస్లో జస్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చాను నేను మీకు ఏమని లైక్ ఒక సర్టెన్ డే అనేది ఇచ్చి దాని యొక్క డేట్ కానీ లేదా థీమ్ ఆబ్జెక్టివ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లేదు అన్నప్పుడు ఏంటి మీకు ఎప్పుడైతే యాక్చువల్గా ఆ ఇయర్ని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు ఆ స్పెసిఫిక్ డేని సో ఇలాంటివి మాత్రమే మ్యాక్సిమం మనం కరెంట్ అఫైర్స్లో కవర్ చేసాం కానీ ఇప్పుడు ఏంటి అంటే ఇండైరెక్ట్ ఫార్మాట్లో సో ఇక్కడ ఇండైరెక్ట్ ఫార్మాట్లో ఏ విధంగా అడుగుతారు క్వశ్చన్స్ మీకు అంటే అక్టోబర్ 2nd to 8th అనేది యాక్చువల్గా ఏ వీక్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇక్కడ డేట్ ఇచ్చి వాళ్ళు మనం అడిగిన క్వశ్చన్ ఏంటి ఆల్ అబౌట్ సిగ్నిఫికెన్స్ అనమాట ఈ పర్టిక్యులర్ డేట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి ఓకేనా సో అంటే ఇక్కడ మీకు ఇండైరెక్ట్గా సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనం అక్టోబర్ 2nd అంటున్నాం అక్టోబర్ 2nd దేన్ని రిప్రజెంట్ చేస్తుంది సిగ్నిఫికెన్స్ ఏంటి మనకి సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ అండ్ యాజ్ వెల్ అస్ మహాత్మా గాంధీ జయంతి సో ఇలాగ మీరు డేట్స్తో పాటు సిగ్నిఫికెన్స్ కూడా చూసుకోండి ప్రతిసారి మిమ్మల్ని సిగ్నిఫికెన్స్ ఇచ్చి డేట్ కానీ ఈ పర్టిక్యులర్ ఏరియాస్ 4 to 5 ఏరియాస్ క్వశ్చన్స్ అడుగుతారు అని ఎక్స్పెక్ట్ చేయకండి కొన్నిసార్లు మీకు ఇలా ఇండైరెక్ట్ క్వశ్చన్ ఫార్మాట్ కూడా ఉంటుంది అందుకోసం ఇక్కడ నేను ఒక మీకు మోడల్ కానీ ఒక ఓవర్వ్యూ కోసం ఇక్కడ క్వశ్చన్ రైజ్ చేశాను ఏంటది అక్టోబర్ 2nd to 8th వరకు యాక్చువల్గా ఈ వీక్ని ఇండియాలో ఎవ్రీ ఇయర్ ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారు ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే క్లీన్లీనెస్ వీక్ ఎడ్యుకేషన్ వీక్ న్యూట్రిషన్ వీక్ ఆర్ వైల్డ్ లైఫ్ వీక్ సో ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసిన కాన్సెప్టే అట్లీస్ట్ మీకు ఐడియా ఉన్నా కూడా జస్ట్ ఒకవేళ మీకు పర్టిక్యులర్ డేట్ మీకు గుర్తులేకపోయినా మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ గుర్తున్నా కూడా ఈ ఆన్సర్ని ఈజీగా చేయగలరు నెక్స్ట్
ఉత్తర ప్రదేశ్ గవర్నమెంట్ అనేది రీసెంట్ గా బ్రాండ్ అంబాసిడర్ ని ఏ స్కీమ్ కి అపాయింట్ చేసింది అంటే మనకి వన్ ప్రొడక్ట్ వన్ డిస్ట్రిక్ట్ స్కీమ్ కి రైట్ సో ODOP స్కీమ్ కి యాక్చువల్ గా ఇక్కడ ODOP స్కీమ్ అనే సిగ్నిఫికెన్స్ ఏంటి మనకి సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి యాక్చువల్ గా ఉత్తర ప్రదేశ్ గవర్నమెంట్ దీని ఎందుకోసం లాంచ్ చేసింది అంటే మేజర్ గా ఎవర్ని బెనిఫిట్ చేయడం కోసం అంటే MSMEs ని మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ వాళ్ళని బెనిఫిట్ చేయడం కోసం ఈ ODOP స్కీమ్ ని లాంచ్ చేసింది అండ్ యాజ్ వెల్ అస్ ODOP తో భాగంగా ఏంటి అంటే మేజర్ గా ఇందులో MSMEs అన్నాం అంటే ఇక్కడ ఆర్ట్స్ అండ్ ట్రెడిషనల్ క్రాఫ్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుండి వాళ్ళ ఒక ప్రోడక్ట్ ని సిగ్నిఫికెన్స్ తీసుకురావడం కోసమే ఈ ODOP స్కీమ్ సో ఇప్పుడు రీసెంట్ గా ఈ ODOP స్కీమ్ కి ఉత్తర ప్రదేశ్ గవర్నమెంట్ సీఎం ఎవరైతే ఉన్నారో యోగి ఆదిత్యనాథ్ గారు మనకి ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ ని అపాయింట్ చేశారు అండ్ ఈవెన్ మనం క్లాసెస్లో మేజర్గా ఇమేజెస్ అనేవి మీకు డిస్ప్లే అవుతున్నాయి అంటే నేను డిస్క్రిప్టివ్ సెషన్ మీకు కవర్ చేస్తున్నప్పుడు మీరు అక్కడ చూడొచ్చు ఏంటి ఇమేజెస్ సో ఆ ఇమేజెస్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ద్వారా మీకు అర్థమవుతుంది ఎందుకోసం ఈవెన్ మనం ప్రీవియస్ క్లాస్లో ఈ ODOP స్కీమ్ ఏదైతే ఉందో సో దీని గురించి కవర్ చేసినప్పుడు మీకు ఒక ఐడియా రావాలి ఏంటి ఈ ODOP స్కీమ్లో అక్కడ యాక్చువల్గా నేను ఇన్సర్ట్ చేసిన ఇమేజ్ ఏంటి మీకు ప్రొవైడ్ చేసిన ఇమేజ్ ఏంటి ఒకసారి రివైజ్ చేసుకోండి ఈవెన్ ఆ బ్రాండ్ అంబాసిడర్ యొక్క పిక్టోరియల్ రిప్రజెంటేషన్ యోగీస్ లైక్ ఆదిత్యనాథ్ గారు అంటే సీఎం ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ యాజ్ వెల్ అస్ మనకి ODOP కూడా అంటే 3 questions ఒకవేళ రైజ్ అయినా కూడా అట్లీస్ట్ మీకు పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూసినప్పుడు ఎప్పుడు కానీ హ్యూమన్ టెండెన్సీ ఏంటి నార్మల్గా మనం కాన్సెప్ట్స్ కానీ ఇలా డిస్క్రిప్టివ్ అంటే థియరటికల్గా చూడడం కన్నా పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ కానీ ఇలాంటివి చూస్తే ఈజీగా గుర్తుంటాయి అంటే ఫ్లో చార్ట్స్ వేసుకున్నా సో మీకు ఏ విధంగా అయితే ఈజీగా రిమెంబరెన్స్ ఉంటుందో సో ఆ విధంగా ఇక్కడ మీకు ఇమేజెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈవెన్ మీరు కాన్సెప్ట్స్ కవర్ చేసినప్పుడు ప్యారలల్గా ఒకసారి ఇమేజెస్ కూడా కాన్సన్ట్రేట్ చేయండి సో వాటి ద్వారా మీకు ఈజీగా గుర్తుండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ నౌ కమ్స్ టు ఆప్షన్స్ ఏంటి మనకి యాక్చువల్గా బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అనేది అజయ్ దేవగన్ సోను సుత్ కంగనా రనౌత్ ఆర్ విద్యా బాలన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకి అంటే నేమ్ ద వెబ్ పోర్టల్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ టు ఫైండ్ ద సొల్యూషన్స్ ఫర్ ఇండియన్ వేస్ట్ ప్రాబ్లమ్స్ ఓకే సో ఇండియాలో ఉన్న వేస్ట్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఫైండ్ చేయడం కోసం రీసెంట్గా అండ్ ఏంటి మనకి మేజర్గా ఈ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉండాలి అందుకోసం ఒక వెబ్ పోర్టల్ని లాంచ్ చేశారు సో ఆ వెబ్ పోర్టల్ నేమ్ ఏంటి ఈవెన్ నేను మీకు క్లాస్లో కూడా కవర్ చేసేటప్పుడు జస్ట్ ట్రిక్గా గుర్తుపెట్టుకోండి అన్నాను ఏంటి ఆ ట్రిక్ WTW ఆ వెబ్ పోర్టల్ నేమ్ ఓకే సో అట్లీస్ట్ ఇప్పుడు మీకు ఇది చూస్తే అనే ఐడియా రావాలి వితిన్ 1 second ఇప్పుడు మీరు ఎందుకంటే ఇక్కడ 90% ఆన్సర్ రివీల్ అయింది ఆల్రెడీ WTW ఓకే ఈ ట్రిక్తో గుర్తుపెట్టుకోండి అని చెప్పాను రైట్ సో ఏంటది ఆ వెబ్ పోర్టల్ నేమ్ అనమాట ఈ వెబ్ పోర్టల్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి మేజర్గా సొల్యూషన్స్ ఫైండ్ చేయడం కోసం వేటికి సొల్యూషన్స్ ఫైండ్ చేయాలి ప్రాబ్లమ్ ఏంటి అక్కడ ఇండియాలో ఉన్న వేస్ట్ గురించి మేజర్గా ప్లాస్టిక్ వేస్ట్ గురించి ఇక్కడ వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఈ వెబ్ పోర్టల్ ద్వారా సో మనం ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే మ్యాగ్నెట్స్ ఆఫ్ హోప్ వేస్ టు వెల్త్ మిలీనియం డెవలప్మెంట్ ఆర్ అర్బన్ యాక్షన్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినప్పుడు కూడా నేను ఫస్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయండి ఇక్కడ ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ రీసెంట్గా అపాయింట్ అయిన పర్సన్ ఎవరు మనకి అంటే నస్లావోదమ్ రామ్దేనే గారు రైట్ సో ఇప్పుడు మనకి ఇక్కడ నస్లా గారు యాక్చువల్గా అపాయింట్ అయ్యారు కానీ తను ఒక సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద హోల్ అరబ్ వరల్డ్లోనే తను ఫస్ట్ ఫీమేల్గా ఇక్కడ అపాయింట్ అయ్యారనమాట రైట్ సో ఇక్కడ మనకి కంట్రీ నేమ్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి క్వశ్చన్ కూడా ఇక్కడ మీకు అదే విధంగా రిప్రజెంట్ చేశాను సో మనకి ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే అంటే ఏ కంట్రీ అంటున్నారు టునీషియా సిరియా అల్జీరియా ఆర్ టర్కీ సో మనకి ఇంకా ఈ టాపిక్తో ఏంటి అంటే ఇక్కడ లైక్ వీ హ్యావ్ డన్ విత్ అవర్ ప్రాక్టీస్ సెషన్ ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఏంటంటే డిస్క్రిప్టివ్ సెషన్లో ఫస్ట్ కాన్సెప్ట్ మనం కవర్ చేయబోయేది ఇప్పుడు క్లాస్లో స్టేట్ న్యూస్ అనమాట సో ఇందులో ఏంటి అంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియాలో ఒక ఫస్ట్ స్టేట్ అనేది ఈ దాల్చిని రైట్ సో మేజర్గా మనం సినామన్ అంటుంటాం ట్రూ సినామన్ అనే కల్టివేషన్ని ఫస్ట్ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో స్టార్ట్ చేయబోతున్నాం ఇది ఫస్ట్ స్టేట్ అనమాట ఇండియాలో యాక్చువల్గా ఇండియా అనేది ఒక మైనర్ ప్రొడ్యూస్ కంట్రీ అనమాట దీనికి ఈ కల్టివేషన్ ఆఫ్ దిస్ దాల్చిని యాక్చువల్గా ఏంటి అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మేజర్గా మనం ఇప్పుడు కాన్సెప్ట్లో కవర్ చేయబోయేది మేజర్ లైక్ కంట్రీస్ ఏవి అంటే ఈ ప్రొడ్యూసింగ్ ఆఫ్ దిస్ దాల్చిని రైట్ అండ్ యాజ్ వెల్ అస్ ఇండియా ఏ కంట్రీస్ నుండి యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది సో ఇప్పుడు మనం ఈ ఏరియాస్ని ఈ కాన్సెప్ట్లో కవర్ చేయబోతున్నాము సో సడన్ మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళినట్టయితే
అండ్ ఇప్పుడు మనం హిమాచల్ ప్రదేశ్లో యాక్చువల్గా ఏంటి ఇక్కడ కల్టివేషన్ ఆఫ్ దిస్ దాల్చిని స్టార్ట్ చేస్తున్నారు అంటున్నాం. ఇది ఇండియాలో ఫస్ట్ స్టేట్ అనమాట ఈ దాల్చిని ప్రొడక్షన్ పైన కల్టివేషన్ పైన కాన్సన్ట్రేట్ చేసింది. మరి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో యాక్చువల్గా ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏవైనా లైక్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తున్నాయా ఓకే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవి ఏంటి అంటే మనకిక్కడ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రిసోర్స్ టెక్నాలజీ IHBT అనేది యాక్చువల్గా ఇందులో మేజర్గా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటి మనకి ఇక్కడ సినామన్ కల్టివేషన్ గురించి. అది ఎక్కడ మనకి హిమాచల్ ప్రదేశ్లో పైలట్ బేసిస్గా యాక్చువల్గా ఈ కల్టివేషన్ని స్టార్ట్ చేశారు. దెన్ మేజర్గా ఇక్కడ ట్రూ సినామన్ కానీ ఇది మేజర్గా ఉండే కంట్రీస్ ఏంటి అంటే శ్రీలంకగా ఎక్కువగా అవైలబుల్ ఉంటుంది. మైనర్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్లో ఒకటి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ సీ సెచెల్స్ అండ్ మడగాస్కర్. దెన్ కమింగ్ టు యాక్చువల్గా ఇండియా ఏ కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది ఎక్కువగా అంటే చైనా, ఇండోనేషియా, నేపాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ సీ శ్రీలంక. ఇక్కడ ఏమన్నా మనం మేజర్గా ఎక్కువగా అవైలబుల్గా ఉండేది శ్రీలంక కాబట్టి ఈవెన్ శ్రీలంక నుండి కూడా ఇక్కడ ఇండియా అనేది ఇంపోర్ట్ చేస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ వియత్నాం. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఇక్కడ స్టేట్ న్యూస్లే కాకుండా మీరు ఇంకా ఒకవేళ క్లాస్ అయిన తర్వాత మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి కాన్సెప్ట్స్ కవర్ చేయండి ఇంటర్నేషనల్ అఫేర్స్కి సంబంధించి. ఇండియాకి ఇంకా చైనాకి యాక్చువల్గా ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి అండ్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. సో ఇక్కడ మనకి ఇండోనేషియా కానీ, నేపాల్ కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ వియత్నాం. సో ఈ కంట్రీస్తో కూడా ఇండియాకి ఇలాంటి రిలేషన్స్ ఉన్నాయి. ఒకసారి స్పెసిఫిక్గా మీరు లైక్ ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఒక 4 to 5 points ఇంపార్టెంట్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఎవరైనా నావల్ ఎక్సైజ్ కానీ మిలిటరీ ఎక్సైజ్ కానీ కండక్ట్ చేస్తున్నారు. సో ఇలాంటివి కొన్ని కూడా కవర్ చేసుకుంటే ఏంటి అంటే మనకి డిఫెన్స్ న్యూస్ కానీ లైక్ ఏదైనా ఎక్సైజ్ గురించి కానీ వచ్చినప్పుడు మీకు అప్పుడు ఈజీగా అవుతుంది. ఈజీ క్లియర్. నెక్స్ట్ మనం అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్టయితే ఎల్ఐసికి రీసెంట్గా మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. ఆ పర్సన్ ఎవరు మనకి అంటే బీసీ పట్నాయక్ గారు. యాక్చువల్గా ఏంటి మనకి ఇక్కడ హిస్ టుక్ ఛార్జ్ యాజ్ అ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు కానీ మనం అపాయింట్మెంట్స్ డీల్ చేస్తున్నప్పుడు పర్సన్ నేమ్, ఆ పర్సన్ ప్రీవియస్గా హోల్డ్ చేసిన ఆఫీసెస్ ఏంటి అండ్ యాజ్ వెల్ యాజ్ కమింగ్ టు తను దేనికి అపాయింట్ అయ్యారు ప్రస్తుతం ఓకేనా అంటే ఆ ఆర్గనైజేషన్ సంబంధించిన స్టాటిక్ పార్ట్ కూడా. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆర్గనైజేషన్ ఏంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో దాని యొక్క స్టాటిక్ పార్ట్ చూసుకున్నట్టయితే హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ ముంబై. మనకి ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఎల్ఐసి అనేది 1956 సెప్టెంబర్ అండ్ చైర్మన్ వచ్చేసి ఎంఆర్ కుమార్ గారు. మరి ఇప్పుడు పట్నాయక్ గారు అపాయింట్ అయిన పొజిషన్ ఏంటి మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. యాక్చువల్గా ఈ డెసిషన్ అనేది మనకి July 5, 2021లో యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో దాని ప్రకారము ఇప్పుడు రీసెంట్గా అపాయింట్ అయిన పర్సన్ పట్నాయక్ గారు. మరి పట్నాయక్ గారు యాక్చువల్గా ప్రీవియస్గా హోల్డ్ చేసిన ఆఫీసెస్ ఏంటి, తను ఎల్ఐసిలో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఆ ఏరియాస్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. సో తను ఏంటంటే సెక్రటరీ జనరల్ కౌన్సిల్, సెక్రటరీ జనరల్గా దేనికి వర్క్ చేశారు అంటే దట్ ఈస్ ఫర్ కౌన్సిల్ ఫర్ ఇన్సూరెన్స్ ఆంబుడ్స్మెన్ ఓకే సిఐఓ ముంబైలో కూడా తను సెక్రటరీ జనరల్గా వర్క్ చేశారు. అండ్ తను ఎల్ఐసిలో యాక్చువల్గా జాయిన్ అయింది ఎప్పుడు అంటే 1986 మార్చ్లో యాజ్ అ డైరెక్ట్ రిక్రూటర్ ఆఫీసర్గా అంటే ఈ ఆఫీస్ని హోల్డ్ చేస్తూ తను యాక్చువల్గా ఫస్ట్ ఎల్ఐసిలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం మన కరెంట్ అఫేర్లో ఉంది ఏంటి తను మేనేజింగ్ డైరెక్టర్గా ఎండీగా ఎల్ఐసికి అపాయింట్ అయ్యారు అనేది. ఈజీ క్లియర్. సో మీరు తన యొక్క ఇక్కడ ఇమేజ్ కూడా చూడొచ్చు అంటే ప్యారలల్గా బీసీ పట్నాయక్ అని గుర్తు రాగానే మనకి ఏం గుర్తు రావాలి ఎల్ఐసి రైట్. సో సి అండ్ సి లైక్ బీసీ ఎల్ఐసి ఇలా ఈజీ ట్రిక్స్తో కూడా గుర్తుపెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు డిఫెన్స్ న్యూస్. సో మనకి డిఫెన్స్ న్యూస్ సంబంధించింది ఏంటి అంటే ఆస్ట్రేలియాకి ఇంకా ఇండియాకి మధ్యలో జరిగిన మారిటైమ్ ఎక్సర్సైజ్. సో మీరు ఈ నేమ్లో కూడా డివైడ్ చేసుకొని ఈజీగా కంట్రీస్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. అంటే కొన్నిసార్లు మ్యాక్సిమం అడిగే ఛాన్సెస్ ఎలా ఉంటాయి ఆస్ ఇండెక్స్ అనే ఎక్సర్సైజ్ ఓకే ఈ మారిటైమ్ ఎక్సర్సైజ్ అనేది A2 కంట్రీస్ మధ్యలో కండక్ట్ చేశారు ఓకే అంటే ఏ నావీస్ యాక్చువల్గా ఇందులో పార్టిసిపేట్ చేశాయి అంటారు. అప్పుడు ఏంటి మీకు ఆస్ ఇండెక్స్ అన్నారు ఆస్ట్రేలియా ఇండియా ఎక్సర్సైజ్. ఈజీ క్లియర్. అంటే ఇక్కడ ఆస్ట్రేలియన్ నావీ ఇంకా ఇండియన్ నావీ అనేవి యాక్చువల్గా ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఏంటి అంటే మనకి క్వశ్చన్ చూస్తున్నట్టయితే ఎడిషన్ రైట్ న్యూమరికల్ కాన్సెప్ట్స్ పైన. అంటే ఇప్పుడు ప్రస్తుతం జరిగిన ఎడిషన్ ఎన్నోది అంటే ఈ ఆస్ ఇండెక్స్ అనేది 4th ఎడిషన్.
దెన్ యాక్చువల్గా ఇది ఎవ్రీ ఇయర్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తారా ఏంటి అంటే దిస్ ఈస్ ఆఫ్ ద బై ఎన్యుయల్ మారిటైమ్ సిరీస్ ఆస్ ఇండెక్స్. ఏంటది బై ఎన్యుయల్? బై ఎన్యుయల్ అనేది ఏంటి అంటే 2 ఇయర్స్కి ఒకసారి జరిగేదాన్ని బై ఎన్యుయల్ అంటారు. ఈవెన్ మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేశాము డిఫరెన్స్ బిట్వీన్ బై ఎన్యుయల్ అండ్ బై యాన్యుయల్ అనేది. ఒకసారి మీరు ప్రీవియస్ క్లాస్ వీడియోస్ చూడండి, సో మీకు ఇది ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ప్రస్తుతం ఇక్కడ మనకి కరెంట్ అఫేర్లో ఉన్న కాన్సెప్ట్ బై ఎన్యుయల్ కాబట్టి చెప్తున్నాను. 2 ఇయర్స్కి ఒకసారి జరిగే ఈవెంట్ కానీ ఏదైతే లైక్ ఎక్సర్సైజ్ కానీ ఏమంటున్నాము ఇక్కడ బై ఎన్యుయల్ ఎక్సర్సైజ్. ఆస్ ఇండెక్స్ అనేది బై ఎన్యుయల్ ఎక్సర్సైజ్. దెన్ కమ్స్ టు యాక్చువల్గా ఇలాంటి ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తున్నారంటే మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకు కండక్ట్ చేస్తున్నారు ఎక్సర్సైజ్, రైట్? సో బికాస్ టు స్ట్రెంగ్తెన్ ఇంటర్ఆపరబిలిటీ అండ్ దాట్ ఈస్ గెయిన్ ఫ్రమ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ యాజ్ వెల్ ఎస్ విచ్ హ్యాస్ ప్రొవైడెడ్ అన్ ఆపర్చునిటీ ఫర్ బోత్ నావీస్. అంటే ఇక్కడ ఏంటి, ఎయిట్ బోత్ నావీస్ అవి మనకి ఆస్ట్రేలియన్ నావీ అండ్ ఇండియన్ నావల్కి. సో దట్ ఈస్ మెయిన్లీ టు ఎన్హాన్స్ ఇంటర్ఆపరబిలిటీ అండ్ డెవలప్ కామన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రొసీజర్స్. దేని గురించి ప్రొసీజర్స్ అంటే మనకి మారిటైమ్ సెక్యూరిటీ ఏదైతే ఉందో దీని మీద ఫోకస్ చేస్తూ యాక్చువల్గా ఇక్కడ స్ట్రెంగ్తెన్ చేయడం కోసమే ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మారిటైమ్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ప్రీవియస్గా లైక్ మేజర్ కండక్ట్ చేసేది ఆస్ట్రేలియాలో అండ్ ఇండియాలో. విత్ ద రీసెంట్ వన్ ఎక్కడ బీయింగ్ అయింది హెల్డ్ అయింది అంటే మనకి నార్థన్ ఆస్ట్రేలియా ఎక్సర్సైజ్ ఏరియాలో రీసెంట్గా ఈ ఎక్సర్సైజ్ అనేది ప్లేస్ అంటే కండక్ట్ చేశారనమాట. ఆ ఏరియాలో మేజర్గా ఆస్ట్రేలియాలో లేదా ఇండియాలో చేస్తారు, కానీ రీసెంట్గా జరిగిన ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ ఎడిషన్ అనేది కండక్ట్ చేసింది నార్థన్ ఆస్ట్రేలియా ఎక్సర్సైజ్ ఏరియాలో. మరి యాక్చువల్గా ఇందులో పార్టిసిపేట్ చేసిన మనం నావల్స్ అంటున్నాం కదా, సో హెచ్ఎంఏఎస్ రన్కింగ్ కానీ రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ P8A అండ్ F18 ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఈవెన్ హెలికాప్టర్స్ కూడా యాక్చువల్గా అది ఆస్ట్రేలియాకి సంబంధించినవి అండ్ ఇండియన్ నావీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. యాక్చువల్గా ఎక్సర్సైజ్ అనేది ఏంటి మనకి మారిటైమ్ ఎక్సర్సైజ్. సో గుర్తుపెట్టుకోండి ఆస్ ఇండెక్స్ అనేది మారిటైమ్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ ఇండెక్స్. అండ్ ప్రస్తుతం జరిగిన ఎడిషన్ ఏంటి అంటే న్యూమరికల్ టర్మ్ చూసుకున్నట్టయితే ఇది 4th ఎడిషన్. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ హానర్స్కి వెళ్ళినట్టయితే రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎం వెంకయ్య నాయుడు గారు ప్రజెంట్ చేసిన అవార్డ్స్ ఏంటి మనకి. యాక్చువల్గా ఈ అవార్డ్స్ అనేవి ఏ స్టేట్లో ప్రజెంట్ చేశారు అండ్ ఆ అవార్డ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఇక్కడ మనకి లోకప్రియ గోపీనాథ్ బర్దోలే అవార్డ్ అనేది యాక్చువల్గా ఎవరికి ప్రజెంట్ చేస్తారు అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ నేషనల్ కాంట్రిబ్యూషన్ ఈ ఏరియాస్లో మేజర్గా అవార్డ్ని ప్రజెంట్ చేస్తుంటారు. సో ఈ అవార్డ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే యాక్చువల్గా నేమ్ చూసాం కదా మనకి లోక్ప్రియ గోపీనాథ్ బర్దోలే గారు. సో తన యొక్క నేమ్ ఏంటి ఎందుకు కన్సిడర్ చేశారు అంటే తను అస్సాం యొక్క ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అనమాట, అందుకోసమే ఆ పర్సన్ యొక్క నేమ్ ప్రకారము ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తుంటారు. అండ్ అస్సాం అన్నాం కాబట్టి ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి అంటే యాక్చువల్గా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఆఫ్ అస్సాం. అంటే ప్రత్యేకంగా ఆ స్టేట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సివిలియన్ అవార్డ్ అనమాట. ఏంటది మనకి ఇక్కడ ఉంది గోపీనాథ్ బర్దోలే అవార్డ్ అనమాట. దెన్ కమింగ్ టు ద పార్ట్ ఏంటి అంటే మనకి పాలర్ కవర్ చేయండి. ఇండియా యొక్క హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఏంటి మనకి భారత్ రత్న, భారత్ యుకెన్సీ పద్మవిభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ. ఇవి మనకి లైక్ 4 హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పుకుంటాం, రైట్? అంటే ఇక్కడ ప్యారలల్గా అది సపరేట్గా మనకి ఇండియాకి సంబంధించిన హయ్యెస్ట్ అంటే సెంట్రల్ లెవెల్లో, కానీ మళ్ళీ ఇలా డిఫరెంట్గా అంటే సపరేట్గా ఈ స్టేట్లో కూడా కొన్ని అవార్డ్స్ రిప్రజెంట్ చేస్తుంటారు. సో ఇక్కడ అస్సాంకి సంబంధించిన అవార్డ్ ఇదన్నమాట. అండ్ ఇది మేజర్గా ప్రజెంట్ చేసేది ఎవరికి, ఎవరిదైతే లైక్ నేషనల్ ఇంటిగ్రేషన్ కానీ ఈ నేషనల్ కాంట్రిబ్యూషన్ కానీ ఈ 2 ఏరియాస్కి సంబంధించి యాక్చువల్గా అవార్డ్స్ని రిప్రజెంట్ చేస్తుంటారు. మరి అవార్డ్ విన్ అయిన వారికి యాక్చువల్గా ఏంటి అంటే దిస్ అవార్డ్ క్యారీస్ క్యాష్ రివార్డ్ ఆఫ్ ₹5 lakh అండ్ యాజ్ వెల్ ఎస్ సిటీషన్ అండ్ షాల్. నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ చూడాల్సింది షిల్లాంగ్ ఛాంబర్ చైర్ అనమాట. సో మేజర్గా ఇక్కడ రిప్రజెంట్ చేసేది ఏంటి మనకి అంటే దిస్ ఇస్ రినోట్ మ్యూజికల్ గ్రూప్ అనమాట, విచ్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 2001. మేజర్గా ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇక్కడ వీళ్ళు పర్ఫామ్ అంటే ఈ మ్యూజికల్ ఏదైతే ఉందో రినోట్ మ్యూజికల్ గ్రూప్. సో వీళ్ళు ఎక్కువగా పర్ఫామ్ చేసింది ఈవెన్ నేషనల్ అండ్ యాజ్ వెల్ ఎస్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ పైన. ఇజ్ ఈ క్లియర్? సో అంటే ఇక్కడ మీరు ఎస్ఎస్సీ గురించి కూడా కాన్సన్ట్రేట్ చేయండి ఈ అవార్డ్కి సంబంధించిన ఒక కరెంట్ అఫేర్లో. జస్ట్ మీకు కొన్ని పాయింట్స్ కూడా రివైజ్ అవ్వడానికి ఇక్కడ మీకు ఇది మెన్షన్ చేశాను. నెక్స్ట్ మనం గవర్నమెంట్ స్కీమ్స్లోకి వెళ్ళినట్టయితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రీసెంట్గా లాంచ్ చేసింది ఏంటి అంటే మనకి స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 అండ్ యాజ్ వెల్ ఎస్ అమృత్ 2.0. యాక్చువల్గా ఈ స్కీమ్స్ మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయా
లేదా. సో ఇవి కొత్త స్కీమ్స్ ఏమైనా మిషన్స్ లాంచ్ చేశారా అంటే ఎస్, ఇవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, వీటికి మళ్ళీ న్యూ వర్షన్ అనేది తీసుకొచ్చారనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ న్యూ వర్షన్స్కి అలొకేట్ చేసిన అమౌంట్ ఎంత, అండ్ యాజ్ వెల్ అస్ ఎందుకోసం యాక్చువల్గా సెకండ్ ఫేజ్ని కూడా మళ్ళీ వాళ్ళు లాంచ్ చేశారు అనేది, అంటే వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, రైట్? సో ఇప్పుడు ఈ ఏరియాస్ని మనం డిస్కస్ చేయబోతున్నాము. సో మనం ఇక్కడ ఏంటి, యాక్చువల్గా స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ సెకండ్ ఫేజ్ అన్నారు, అంటే అందుకోసం ఇక్కడ వాళ్ళు న్యూమరికల్గా రిప్రజెంట్ చేసింది ఏంటి మనకి 2.0 అనేది అమృత్. సో అమృత్ యొక్క ఫుల్ ఫామ్ కానీ ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ ఒకసారి చూసుకుందాం మనం ఏంటి అంటే SBMU అన్నారు, స్వచ్ఛ భారత్ మిషన్ విచ్ స్టాండ్స్ ఫర్ యూ అనేది అర్బన్ ఏరియాస్లో. దెన్ మనకి అమృత్ అంటున్నాం కాబట్టి అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్ అండ్ యాజ్ వెల్ అస్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. సో మనకి ఇప్పుడు రీసెంట్గా ఈ సెకండ్ ఫేజ్ని ఎక్కడ వీళ్ళు లాంచ్ చేశారు అంటే ఫ్రమ్ డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఇన్ న్యూఢిల్లీ. దెన్ మేజర్గా ఇక్కడ న్యూమరికల్ టర్మ్స్ ఎక్కడ లైక్ రైజ్ అవే ఛాన్సెస్ ఉన్నాయి క్వశ్చన్స్లో అంటే మనకి అవుట్లే గురించి, రైట్? సో ఇక్కడ మనకి సడన్ లైక్ ఒక సపరేట్గా చూసుకుందాము. ఫస్ట్ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0కి అలొకేట్ చేసిన అమౌంట్ మనకి అరౌండ్ దిస్ ఇస్ రూపీస్ 1.41 lakh crore. అండ్ కమింగ్ టు అమృత్ 2.0కి అలొకేట్ చేసిన అమౌంట్ అవుట్లే ఎంత అంటే అరౌండ్ 2.87 lakh crore rupees అనమాట. ఈజీ క్లియర్? సో మీకు స్పెసిఫిక్గా న్యూమరికల్ టర్మ్స్ మళ్ళీ చెప్తున్నాను బికాస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో కూడా అవుట్లే గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, మేజర్గా ఈ మిషన్స్ కానీ స్కీమ్స్ గురించి అడిగినప్పుడు మనకి. ఈజీ క్లియర్? నెక్స్ట్, యాక్చువల్గా ఇప్పుడు సెకండ్ ఫేజ్ లాంచ్ చేయడం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు రియలైజ్ ద ఆస్పిరేషన్ ఆఫ్ మేకింగ్ ఆల్ ద సిటీస్, ఏమంటున్నారు, ఫస్ట్ వన్ మనకి ఏంటి స్వచ్ఛ భారత్ మిషన్ అన్నారు, దట్ ఈస్ ఇన్ అర్బన్ ఏరియా సెకండ్ ఫేజ్ కాబట్టి మేజర్గా వాళ్ళు రైజ్ చేసే దేని గురించి అంటే గార్బేజ్ ఫ్రీ. నెక్స్ట్ అమృత్ అంటున్నారు కదా, సో ఇదేంటంటే వాటర్ సెక్యూర్ గురించి. సో ఇక్కడ గార్బేజ్ ఫ్రీ అండ్ వాటర్ సెక్యూర్, సో మేజర్గా వీటి యొక్క ఆస్పిరేషన్ కోసం అంటే అన్ని సిటీస్లో ఇక్కడ గార్బేజ్ ఫ్రీ కానీ వాటర్ సెక్యూరిటీ కానీ ఉండడం కోసమే ఈ సెకండ్ ఫేజ్ని కూడా మళ్ళీ అంటే ఆల్రెడీ ఉన్న స్కీమ్స్ని మిషన్స్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారనమాట. ఈజీ క్లియర్? అండ్ అవుట్లే గురించి కూడా కాన్సన్ట్రేట్ చేయండి, న్యూమరికల్ టర్మ్స్ అని మీరు లైట్ తీసుకోకూడదు. ఎందుకోసం అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో అవుట్లే గురించి కూడా మీకు క్వశ్చన్స్ అనేవి రైజ్ చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్టయితే మనం ఈరోజు కవర్ చేసిన కాన్సెప్ట్స్లో కూడా లైక్ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో కూడా మనం ఏం చూసాం, మేజర్గా ఇంపార్టెంట్ డేస్ నుండి ఇండైరెక్ట్ ఫార్మాట్లో కూడా క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. సో కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మనకి చూసుకునేది మనం అక్టోబర్ 5th రోజున యాక్చువల్గా గంగా రివర్ డాల్ఫిన్ డేని సెలబ్రేట్ చేస్తారు. ఏంటది గంగా రివర్ డాల్ఫిన్ డే? ఎప్పుడది మనకి 5th అక్టోబర్ అనమాట. దెన్ ఇప్పుడు మనం డేట్ కానీ లేదంటే ఆ డే యొక్క సిగ్నిఫికెన్స్ కూడా కవర్ చేసాం. ఎందుకోసం అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్లో మనకి సిగ్నిఫికెన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయని మీకు మోడల్ క్వశ్చన్ కూడా డిస్ప్లే చేశాను. సో దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ అక్టోబర్ 5th రిప్రజెంట్ చేసేది ఇక్కడ మనకి గంగా రివర్ డాల్ఫిన్, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి వరల్డ్ టీచర్స్ డే కూడా అక్టోబర్ 5th రోజు సెలబ్రేట్ చేస్తారు. ఈజీ క్లియర్? యాక్చువల్గా సెప్టెంబర్ 5th అండ్ అక్టోబర్ 5th మధ్యలో వేరియేషన్ చూసుకోండి. వరల్డ్ టీచర్స్ డే అనేది అక్టోబర్ 5th రోజు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇండియాలో ఏంటి అంటే ఈ గంగా రివర్ డాల్ఫిన్ డే అనేది ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్ చేస్తారు. సో యాన్యువల్గా యాక్చువల్గా ఈ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతుంటాయి. దెన్ యాక్చువల్గా ఈ డే యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏవైనా హిస్టారికల్ ఈవెంట్స్ ప్లేస్ చేసుకున్నాయా, అండ్ ఇందులో ఏవైనా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్స్ కానీ ఉన్నాయా, అండ్ హియర్ ఇంకా మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి మనకి ఈ డే సెలబ్రేట్ చేయడం యొక్క రీజన్, రైట్? లైక్ రీజన్ బిహైండ్ టు సెలబ్రేట్ అండ్ దట్ టు స్టార్ట్ దిస్ డే. రీజన్ ఏంటి అంటే మనకి మేజర్గా టు రైజ్ ద అవేర్నెస్ అండ్ ఎంకరేజ్ కన్జర్వేషన్ ఆఫ్ గంగా రివర్ డాల్ఫిన్స్, రైట్? సో ఒకసారి క్లాస్ అయిన వెంటనే సిగ్నిఫికెన్స్ ఆఫ్ గంగా రివర్ డాల్ఫిన్స్ అండ్ యాజ్ వెల్ అస్ ఏవైనా ప్రీవియస్గా ఇలాంటి ఈవెంట్స్ అనేది లైక్ ప్లేస్ చేసుకున్నాయా అంటే ఇప్పుడు మనం ఆ కాన్సెప్ట్ని కవర్ చేయబోతున్నాం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది. సో మేజర్గా మనం ఈ వైల్డ్ లైఫ్ వీక్ ఏదైతే ఉందో సో అది కవర్ చేసిన మేజర్ దాని ఆబ్జెక్టివ్ ఏంటి ఆ వీక్ సెలబ్రేట్ చేయడం కోసము, టు ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ ఫ్లోరా అండ్ ఫౌనా ఇన్ ఇండియా అన్నాం, రైట్? సో ఫ్లోరా అండ్ ఫౌనాకు సంబంధించిన ఇప్పుడు మనకి రివర్ డాల్ఫిన్ గురించి కదా, సో అందుకోసమే ఇలా మేజర్గా మీరు ఏంటి అంటే ఇండైరెక్ట్ ఫార్మాట్ క్వశ్చన్స్ రైజ్ చేసినా కూడా ఆన్సర్ చేసే విధంగా ప్రిపరేషన్ అనేది ఉండాలి. క్లియర్? నెక్స్ట్ యాక్చువల్గా ఈ డే రోజు ఏంటి అంటే మనకి 2010లో గంగా డాల్ఫిన్స్ అనేవి డిక్లేర్ చేసింది దేనిగా, నేషనల్ అక్వాటిక్ యానిమల్స్గా. ఏంటది నేషనల్ అక్వాటిక్ యానిమల్స్గా 2010లో ఈ గంగా రివర్ డాల్ఫిన్స్ని డిక్లరేషన్ అనేది జరిగింది. ఇది ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ రిగార్డింగ్ ఈ రివర్ డాల్ఫిన్స్ గురించి. అంటే మేజర్గా ఇక్కడ మనకి ఇక్కడ రివర్ డాల్ఫిన్ గంగా రివర్ డాల్ఫిన్స్ని ఎందుకు యాక్చువల్గా ఈ డేని మేజర్గా సెలబ్రేట్ చేస్తున్నారు అంటే ఇవి రీజన్స్ అనమాట హిస్టారీకి సంబంధించింది.
దెన్ 2012లో ఏంటి అంటే మనకి ఇక్కడ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనేది మేజర్గా దేనికోసం ఫోకస్ చేస్తుంది, కన్జర్వేషన్ ఆఫ్ యానిమల్స్, రైట్? అండ్ యూ కెన్ సీ ఫ్లోరా అండ్ ఫౌనాకి మేజర్గా సపాయింట్ వాటి యొక్క ప్రాబ్లమ్స్ గురించి కూడా చూసేది మనకి వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనమాట. సో 2012లో WWF అండ్ యాజ్ వెల్ అస్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఒక క్యాంపెయిన్ని నిర్వహించారు. ఆ క్యాంపెయిన్ దేనికి సంబంధించింది మనకి అంటే ఇక్కడ అబౌట్ డాల్ఫిన్ కన్జర్వేషన్ గురించి, రైట్? అంటే ఇక్కడ మీరు ఏ ఆర్గనైజ్ చోట్ చేసుకున్నాయి మేజర్ ఇక్కడ జాయింట్గా ఈ క్యాంపెయిన్ని కండక్ట్ చేసినవి దేని గురించి, ఈ రివర్ డాల్ఫిన్ గురించి, WWF అండ్ యాజ్ వెల్ అస్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనమాట. ఇజ్ ఇట్ క్లియర్ దెన్? ఇక్కడ మనకి గ్యాంగెటిక్ డాల్ఫిన్స్ అనేవి యాక్చువల్గా ఇంక్లూడ్ అయ్యాయి. అంటే ఇక్కడ మేజర్గా ఇక్కడ మనకి సిగ్నిఫికెన్స్ ఏంటి, నేషనల్ అక్వాటిక్ యానిమల్స్గా వీటిని డిక్లరేషన్ జరిగింది కాబట్టి వీటిని ఇంక్లూడ్ చేసింది మనకి అండర్ ఫస్ట్ స్కెడ్యూల్ ఆఫ్, యూ కెన్ సీ హియర్, ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో ఈ యాక్ట్ ప్రకారము ఇక్కడ గ్యాంగెటిక్ డాల్ఫిన్స్ని ఫస్ట్ స్కెడ్యూల్లో ఇంక్లూడ్ చేశారు. ఇజ్ ఇట్ క్లియర్? సో మేజర్గా యాక్ట్స్ పైన కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అంటే ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పి ఇంపార్టెంట్ డేస్ నుండి మేజర్గా జస్ట్ డేట్ వాటి యొక్క ఆబ్జెక్ట్ ఇలా ఈజీగా కాకుండా ఈవెన్ పేపర్ ఒకవేళ మీకు డిఫికల్టీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఓకేనా? అంటే ఇక్కడ ఏంటి మనకి ఈ ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో గ్యాంగెటిక్ డాల్ఫిన్స్ అనేవి ఏ స్కెడ్యూల్లో ఇంక్లూడ్ చేశారు, ఓకే? ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆర్ ఫోర్త్? ఆన్సర్ ఏంటి మీది? ఫస్ట్ స్కెడ్యూల్ అనేది. ఇజ్ ఇట్ క్లియర్? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ డే విచ్ విల్ బి సెలబ్రేటెడ్ ఆన్ 5th October. సో దీంతో మన ప్రాక్టీస్ సెషన్ అనేది ఫినిష్ అండ్ ప్రాక్టీస్ అండ్ యాజ్ వెల్ అస్ డిస్క్రిప్టివ్ సెషన్ కూడా మనం ఫినిష్ చేసాము. సో ఐ హోప్ ఎక్కువగా రెస్పాన్సెస్ అనేవి ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఉంటాయని, బికాస్ ఈ తెలుగు ఛానల్లో ఇంకా ఎక్కువ రెస్పాన్సెస్ అనేవి మీ నుండి ఒక ఒపీనియన్ కానీ లైక్ ఫీడ్బ్యాక్ కానీ లైక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. We'll be meeting in our next class with some other exciting topics. Until then, stay tuned.